విశ్వం వాయిస్ టీవీ. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతం చేసేందుకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. అందరికీ ఉచితంగానే టీకాలు అందిస్తామని ప్రకటించి 24 గంటలు గడవక ముందే మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే ఇవాళ విడుదల చేసిన కొత్త పాలసీ జూన్ 21 నుంచి అమల్లో వస్తుంది. కరోనా టీకా మందు వృధాను తగ్గించడమే లక్ష్యంగా కొత్త మార్గదర్శకాలు రూపొందించారు. ఏదైనా రాష్ట్రం టీకాలు వృధా చేస్తే ఆ ప్రభావం తదుపరి కేటాయింపులపై ఉంటుందని కేంద్రం కొత్త మార్గదర్శకాల్లో పేర్కొంది. కోవిడ్ వ్యాక్సిన్ తయారీదారుల నుంచి కేంద్రం నేరుగా 75% కొనుగోలు చేయనుంది. ఇలా సేకరించిన వ్యాక్సిన్లను రాష్ట్రాలకు ఉచితంగా పంపిణీ చేస్తారు. మండపేట నియోజకవర్గ పరిధిలోని రాయవరం మండలం వెంటూరు గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున అదే గ్రామానికి చెందిన 4 యువకులు ఓ 30 ఏళ్ల వివాహితపై సామూహిక అత్యాచారానికి యత్నించారు. అబల తిరగబడి ప్రతిఘటించింది. కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. కాగా ఓ యువకుడు ఫరారు కాగా మిగిలిన 3 ముగ్గురిని చెట్టుకు కట్టేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో ఈ యువకులు ఆ ఇంటి పక్కనే ఉన్న మరో మహిళపై ఇదే రీతిలో అత్యాచారంకు ప్రయత్నం చేయగా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో ఘటన పునరావృతమైందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా 4లో 2 మైనర్లు ఉన్నారు. దీనికి సంబంధించిన స్థానికులు బాధితురాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వెంటూరుకు చెందిన చొల్లంగి మణికంఠ స్నేహితులను బాధితురాలు ఇంటి సమీపంలో అర్ధరాత్రి మద్యం పార్టీ ఇచ్చాడు. తెల్లవారి సమయంలో మణికంఠ రామచంద్రపురం మండలం జగన్నాయకపాలెంకు చెందిన వీధి లక్ష్మయ్య, మరో 2 మైనర్ బాలులు వివాహిత ఇంట్లోకి వచ్చారు. నిద్రిస్తున్న ఆమె తల వద్ద 2 కాళ్ల దగ్గర 2 నిలుచుని తాళతో కట్టేసే ప్రయత్నం చేశారు. ఇంతలో మెలకు వచ్చిన ఆ మహిళ ఒక్కసారిగా ప్రతిఘటించింది. ఆమెపై అత్యాచారం చేసేందుకు విఫల యత్నం చేశారు. ఆమె పెద్దగా కేకలు వేయడంతో అక్కడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. కుక్కలు పెద్దగా మొరగడంతో స్థానికులు ఇళ్ల బయటికి వచ్చారు. పారిపోతున్న 3 యువకులను పట్టుకున్నారు. ఓ యువకుడు తప్పించుకుని పరారయ్యాడు. దొరికిన వారిని అక్కడే చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో జరిగిన ఘటన బాధితురాలు మీడియాకు వివరించారు. 3 నెలల క్రితం చొల్లంగి మణికంఠ గ్యాంగ్ తనపై ఇదే రీతిలో అత్యాచారంకు పాల్పడారని పేర్కొంది. తన భర్త మద్యం షాప్లో పనిచేస్తాడని, అతను ఇంట్లో ఉండడని తెలిసి తనపై అఘాయిత్యానికి ప్రయత్నం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనుకడుగు వేయడంతో మణికంఠ బ్యాచ్ ఆగడాలు మితిపీరిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు. నువ్వు ఎవరికి చెప్పండి, నేను రెడీ చెప్తాం, అప్పుడు చెప్తాను. ఓకేనండి భాష గారు? ఓకేనా? ఓకే రెడీ చెప్పమ్మా. నా పేరు దేవి సంతోష్ అండి. మాది వెంటూరు. మా ఇంటికి రాత్రి తెల్లగట్ల 3 గంటలకి 4 మొగోళ్ళు వచ్చారు. ఆ మొగోళ్ళు అంతా నన్ను పని చేయబోరు కాల్ కాడ ఇద్దరు ఉన్నారు. మామూలుగా వేరే లోపల ఉన్నారు. తెలిసి చూసేటప్పటికి అరగానే వెళ్ళిపోయారు ఒకరు బయటికి, ఇద్దరం బయట ఉన్నారు. ఒకళ్ళేం మీదడుకుపోయారు. మా పిల్లలు లెగ్గొడితే మీదడుకు బలం చేయబోయారు. గంటుకుంటే మా పిల్లలు లెగ్గానే పరిగెట్టారండి. పరిగెడితే దొరకలేదు. కాసేపు దొరికారు మాట పొద్దున్న తాళ్ళు అనేది ఏమైనా తీసుకొచ్చారా? అది ఎలా తాడు అయితే వేసారండి. తలంపులు కాడ ఉంది. నొక్కపోయారు. ప్యాకే కానీ
ఏనా దెబ్బలు తగిలినాయండి మీకు కొద్ది ప్లాట్లో? అదేనమ్మా, అదే తీసుకొస్తా. ఎవరండి? ఎవరో మీకు తెలిసిన వాళ్ళు ఏం చెప్తా, ఇది ఇక్కడ అది చెప్పాలి. మీకు తెలిసిన వాళ్ళండి? రాయవరం మండలం వెంటూరు గ్రామంలోని పెద్దశెట్టి సంతోషి అనే ఒక ఒంటరి మహిళ నివసిస్తుంది. ఆ అమ్మాయి గత 4 సంవత్సరాల క్రితం తన భర్తను కోల్పోయి తన ఇద్దరు పిల్లలతోటి వెంటూరు గ్రామంలో నివసిస్తుంది. అయితే అదే గ్రామానికి చెందిన చొల్లంగి మణికంఠ మరియు అతని స్నేహితులు గత రాత్రి బర్త్డే పార్టీ అనంతరం ఈ పెద్దశెట్టి సంతోషి నిద్రిస్తున్న సమయంలో ఆ అమ్మాయి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి ఆ అమ్మాయిని బలాత్కారం చేయబోయినట్లు మాకు ఫిర్యాదు ఇచ్చారు. దాని మీద మేము కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం. ఆ నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తాం. ఇంత చెప్పినట్టు గతంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఏమైనా చేశారని అని చెప్పారు సార్. మేడం వెరిఫై చేస్తామంటే అవి కూడా గతంలోనే ఒక 5 నెలల క్రితం కూడా వాళ్ళు వేరే మహిళ ఇప్పుడు ఏ విధంగా వెళ్ళినట్టు చెప్తున్న ఈ అమ్మాయి చెప్తుంది. ఆ విషయం కూడా మేము పరిగణలోకి తీసుకుని వాళ్ళకి కఠినంగా శిక్ష పడే విధంగా మేము దర్యాప్తు చేస్తాం. అందరూ ఒకటే గ్రామస్తులు కదా? వెంటూరు గ్రామస్తులు ఇద్దరు ఉన్నారు. తర్వాత ద్రాక్షారామం దగ్గర మనకు సంబంధించిన ఇద్దరు పొరవాలు ఉన్నారని తెలిసింది. త్వరలో వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేస్తాం. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం మండల కేంద్రమైన రాయవరంలో మండల ప్రజాపరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో జరిగిన స్త్రీనిధి జగనన్న తోడు కార్యక్రమం స్థానిక రాయవరం గ్రామ సర్పంచ్ చంద్రమల్ల రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ గడిచిన పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుని చిరు వ్యాపారులకు ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా వారికి చేదోడు వాదోడుగా ఉంటూ వారి వ్యాపారం కొరకు జగనన్న తోడు కార్యక్రమం ద్వారా ఆదుకోవడం జరుగుతోందని అన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని 1,16,00,000 రూపాయల నగదును తోట త్రిమూర్తులు చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండపేట మార్కెట్ కమిటీ చైర్మన్ తేతలి నవీన్ రెడ్డి, రాయవరం మండల ప్రజాపరిషత్ అధికారి మల్లపురెడ్డి శ్రీను, రాయవరం మండలంలోని గ్రామ సర్పంచులు, మండల అధికారులు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఏ విధమైనటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారని చూసుకుంటే ఈ మండలానికి సంబంధించినటువంటి 12 గ్రామ పంచాయతీలు ఉంటే అన్నింటి గ్రామ పంచాయతీలు కూడా వైఎస్ఆర్ పార్టీకి మద్దతుగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తుల్ని గెలిపించారంటే ప్రజలు సంతృప్తిగా ఉన్నారు, సంతోషం ఉన్నారని చెప్పడానికి ఇంతకంటే మరికో నిదర్శనం అక్కర్లేదు. మన కోసం పనిచేస్తున్నాడు ముఖ్యమంత్రి అనేటువంటి ఆలోచన 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో ఈ మండలం నుంచి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి భాజపా నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ నెల 21వ తేదీ నుండి దేశంలో 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వమే టీకా ఉచితంగా అందిస్తుందని ప్రధాని మోడీ తెలిపిన సందర్భంగా పట్టణ భాజపా నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. భాజపా రాష్ట్ర మహిళా మోర్చా సభ్యురాలు అక్కిరెడ్డి తిరుమల మాట్లాడుతూ కరోనా 2వ దశ దేశంలో మరణ హోమం సృష్టిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను ఎదుర్కోవడానికి టీకాలు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రధాని మోడీ టీకాలకు అయ్యే ఖర్చును కేంద్రమే భరిస్తుందని, 21వ తేదీ నుండి 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి టీకాలు ఉచితంగా ప్రభుత్వం అందిస్తుందని తెలపడం హర్షణీయమన్నారు.
ప్రతి ఒక్కరూ ఎలాంటి అనుమానాలు భయాందోళనకు గురి కాకుండా కరోనా నివారణ టీకాలు వేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా కరోనా కష్టకాలంలో లాక్డౌన్ వల్ల పనులు లేకుండా ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజానీకానికి నవంబర్ వరకు కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తుందని ప్రధాని మోడీ భరోసా కల్పించిన పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి మోడీ పేద ప్రజల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని గుర్తు చేశారు. కరోనా సెకండ్ వేవ్ పోరాటం ఎక్కువగా చేస్తుంది ప్రజల మీద. ఈ శతాబ్దంలో ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియనంత ఇదిగా కరోనా మహమ్మారి ప్రజల మీద చాలా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి మన దేశంలోనే కరోనాకు మందు కనుగొన్నారు. మన దేశ ఇతర దేశాల మీద ఆధారపడకుండా మన దేశమే వేరే దేశాలకు పంపిణీ చేయడం జరిగింది. ఇతర దేశాలు కూడా ప్రపంచంలో అన్ని దేశాలు కూడా మనకు కరోనా విషయంలో వ్యాక్సిన్ ఇవ్వడానికి చాలా సహకరిస్తున్నాయి. మోడీ గారు ముందే గుర్తించి ఇప్పుడు జూన్ 25 నుండి 18 సంవత్సరాలు ఆ పైబడిన వారందరికీ కూడా వ్యాక్సిన్ అందించాలి, ప్రజలంతా కూడా 5 ఆరోగ్యాలతో ఉండాలి అనే అంశంపైన రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా రాష్ట్రాల యొక్క బడ్జెట్లో రాష్ట్రాలు మన ప్రజలకు ఏ విధంగా సహకరించకున్నా కూడా కేంద్ర ప్రభుత్వమే మొత్తము భరించి వ్యాక్సిన్కి సరిపడే ఖర్చునంతా భరించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రజలను ఉద్దేశించి ప్రజల యొక్క భాగోగులను ఉద్దేశించి అందరూ బ్రతకాలి, భారతదేశం అంతా సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో ఉచితంగా వ్యాక్సిన్ను తనే పంపిణీ చేయడం జరుగుతుంది. నర్సీపట్నం మున్సిపాలిటీ 28 వార్డుల్లో ప్రతి వ్యక్తి కూడా ఇంటి పన్నులు చెల్లించడం జరుగుతుందని, కానీ కక్షపూరితంగా 15 వార్డుల్లో మాత్రమే నిధులు ఖర్చు చేయడానికి తీర్మానం అనుమతులు మంజూరు చేయడం కరెక్ట్ కాదని తెలుగుదేశం పార్టీ పాలకవర్గ సభ్యులు 26వ కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, మున్సిపల్ చైర్మన్ ఆదిలక్ష్మిని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ కనకారావు, మున్సిపాలిటీ సిబ్బంది పలువురు పాల్గొన్నారు. ఫిబ్రవరి 2వ తారీఖు అయినటువంటి బడ్జెట్ అంచనాలో జరిగింది. అదే లాస్ట్ మంత్ 31 ఇచ్చినటువంటి బడ్జెట్ అంచనాలో ఆల్రెడీ 1 కోటి రూపాయలు వేశారు. అలాగనే ఈరోజు 1 కోటి రూపాయలు వేసి ఈరోజు 15 లక్షలు వేశారు. రేపు ప్రశ్నించేసరికి 1 కోటి రూపాయల అంచనా 15 లక్షలు తీసుకొచ్చారు. అదేవిధంగా కౌన్సిల్స్ మీటింగ్, ఈరోజు మీటింగ్కి వచ్చాం కదా, అటువంటి మీటింగ్లకి వాళ్ళు 10 లక్షలు వేశారు ఇయర్లీ. ఈరోజు 1 లక్ష రూపాయలకు వచ్చారు. అదేవిధంగా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారికి కూడా ప్రయాణం ఖర్చులని చెప్పి లాస్ట్ కౌన్సిల్ దాంట్లోనూ 10 లక్షలు వేశారు బడ్జెట్ అంచనాలు. ఈరోజు 1 లక్ష రూపాయలకు వచ్చారు. ఏంటమ్మా ఇది వ్యత్యాసం ఏంటి అని మేము అడగడం జరిగింది. అడిగితే తప్పుగా రాశారట, తప్పు సమాచారం తప్పుగా ప్రింట్ చేశారట. మరి కమిషనర్ గారు ఏం చేస్తున్నారో, చదువుకుంటే సంతకం పెడుతున్నారో, అలాగే చైర్మన్ గారు చూడకుంటే ఎలా సంతకం పెడుతున్నారో మరి నాకైతే అర్థం కావట్లేదు. ఇది ఒకటే విషయం. రెండో విషయం, 15 వార్డులో వర్కులు ఇచ్చారండి, నిధులు ఇచ్చారండి. మేము వద్దనట్లేము, 15 వార్డులు కావాలి. ఏంది 28 వార్డులోనూ ఇంటి పనులు కట్టలేదండి? హౌస్ ట్యాక్స్ మానేస్తున్నారా జనాలు? మరి ఈరోజు ప్రతి ఒక్క మనిషి కూడా హౌస్ ట్యాక్స్ కడుతున్నారు, ప్రతి వార్డులో మనుషులు కూడా. మరి ప్రజలు వాడు ప్రజలు కాదండి, 15 వార్డులకి మీరు ఇచ్చారు. అలాగే సతిమా వార్డులకు కూడా మరి నిధులు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేయడం జరిగింది. సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులను పక్కనే ఉన్న స్వామివారి కళ్యాణ మండపం, అందులోని శిల్ప సంపద విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈవో సూర్యకళ ఆదేశాల మేరకు ఏఈవో రాఘవకుమార్ పర్యవేక్షణలో కళ్యాణ మండపంలోని అన్ని శిల్పాలను, స్తంభాలను ప్రత్యేక తైలంతో శుభ్రం చేశారు. ఈ మొత్తం ప్రక్రియను ఈవో సూర్యకళ పలుమార్లు స్వయంగా పర్యవేక్షించారు కూడా. దాని ఫలితంగా ఇప్పుడు కళ్యాణ మండపంలో ఎక్కడ చూసినా శిల్పాలు జిగేల్మంటున్నాయి. మొత్తం 96 స్తంభాలను శుభ్రపరిచారు. ఒక స్తంభం పైనున్న శిల్పంలో మరో స్తంభంపై లేకుండా కళ్యాణ మండపంలోని ప్రతి స్తంభం దేనికదే ప్రత్యేకత చాటుకుంటోంది. ఇప్పుడు ఇదే కళ్యాణ మండపంలో ప్రతిరోజు స్వామివారి నిత్య కళ్యాణంతో పాటు ఆర్జిత సేవలని నిర్వహిస్తున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.